సమగ్రాభివృద్ధి కోసం అక్టోబర్ నుంచి సీపీఎం పాదయాత్రలు ప్రారంభిస్తుందని సీపీఎం జిల్లా నేతలు తెలిపారు. జిల్లాలో మెట్ట ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలు అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఇప్పటికే పరిశ్రమలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసి స్థానికులకు ఉపాధి లేకుండా చేశాయని ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. ఈ యొక్క సిపిఎం పార్టీ చేపట్టినటువంటి సమగ్రాభివృద్ధి పాదయాత్రలో 6వ తేదీ నుంచి పొదలకూరు మండలం ఇరువురు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రల్ని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎంఏ గఫూర్ గారు ప్రారంభిస్తారు. మన వాళ్ళు చెప్పినట్టుగానే ఈ ప్రాంతంలో కూడా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చాలా వెనకబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిశ్రమలకు సంబంధించి బాగా అభివృద్ధి చెందిన జిల్లాగా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం. ఆ ప్రాంతం అంతా తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిశ్రమల యొక్క ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు మన కృష్ణపట్నం పోర్టుని పేస్ చేసుకొని ఇక్కడ క్రిప్కో వాళ్ళు ఒక 300 ఎకరాలు సేకరించినారు, అక్కడ రిలయన్స్కి 2750 ఎకరాలు సేకరించినారు. వీటిల్లో ఇంకా పరిశ్రమలో ప్రారంభం కాల వెంటనే అక్కడ పరిశ్రమలను ప్రారంభించాలి. ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఈ పాదయాత్ర సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరిగినప్పుడే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అభివృద్ధి అభివృద్ధి అని అంటే ఏమిటి మాట్లాడుతున్నారంటే సిమెంట్ రోడ్డు వేసాం, కాలువలు కట్టించామని, వాటితోనే సరిపోదు. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా మన ఈ ప్రాంతంలో రైతాంగం ఎక్కువగా ఉన్నారు. రైతాంగం వాళ్ళు ఆధారపడిన సర్వేపల్లి రిజర్వాయరు ఆధునీకరణ పనులు అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పనుల్ని చేస్తామని చెప్పేసి ఆయుధాలు వేస్తూ ఉన్నారు. వాటిని పనులను వెంటనే చేపట్టాలని చెప్పేసి అప్పుడే సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఆ రాపూర్ ప్రాంతం నుంచి మెట్ట ప్రాంతాలు అంతా కవర్ చేసి రైలు మార్గం నడికుడికి వరకు రైలు మార్గం తీసుకెళ్లే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఎప్పుడైతే రైలు మార్గం వస్తుందో మెట్ట ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ డిమాండ్ చేస్తూ మేము ఆ యాత్రల్ని సమగ్రాభివృద్ధి పాదయాత్రలు నిర్వహిస్తామో ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ అక్టోబర్ 2వ తేదీ నుంచి చేపట్టేటటువంటి పాదయాత్రలు 3వ తేదీ ఉదయగిరి ప్రాంతం నుంచి ఒక దళం ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నామంటే అనాదిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దాదాపు ఈ 70 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఉదయగిరి ప్రాంతం. ఇప్పుడు మన జిల్లా 38 మండలాల్లో ఈ మెట్ట ప్రాంతంగా ఉండేటటువంటి దాదాపు 16-17 మండలాలు ఉన్నాయి. శిలాఫలకాలు దర్శనం తప్ప కనీసం 1 రూపాయి కూడా బడ్జెట్ కేటాయించి అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం ఉదయగిరి ప్రాంతం. ఇప్పుడు సీతారాం సాగర్ సంగతి ఊసే లేదు, మర్చిపోయారు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు, అట్లాగే రాళ్లపాడు ప్రాజెక్టు, తర్వాత ఇప్పుడు శ్రీశైలం హైలెవల్ కెనాలు, ఇవన్నీ కూడా పేరుకు మాత్రం ఉదయగిరి ప్రాంతం మీద, అట్లాగే ఈ భారతమాల కూడా అక్వైరు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి 1 రూపాయి కూడా బడ్జెట్ అలోకేషన్ చేయకుండా మరి అభివృద్ధి ఎట్లా అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, భారత ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళే గతంలో. ఎవరు కూడా ఇంతవరకు అటు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తే ఎక్కువ మంది వలసలు వచ్చేటటువంటి ప్రాంతం ఉదయగిరి ప్రాంతంగా మనకు కనపడుతూ ఉంది. ఒక్క ఫ్యాక్టరీ అంటే ఒక్క ఫ్యాక్టరీ లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఉపాధికి అవకాశాలు లేక యువత అంతా కూడా మద్రాసు, బెంగళూరు, బెజవాడ ఇతర రాష్ట్రాలకు పోయేటటువంటి దగ్గర అక్వైర్ చేశారు. ఆల్రెడీ నారంపేట అనే గ్రామం దగ్గర గవర్నమెంట్ పొలం అక్వైర్ చేసింది రైతుల దగ్గర ఉపాధి కోసం, ఫ్యాక్టరీలు కట్టేదానికోసం. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్వైరీ చేసినటువంటి స్థలంలో ఫ్యాక్టరీలు కట్టండి. ఈరోజు ప్రాంతీయ హాస్పిటల్ ఉంది ఆత్మకూరులో, దాన్ని అప్గ్రేడ్ చేయండి. బద్వేల్ దగ్గర నుంచి నెల్లూరు వరకు ఏదన్నా జబ్బు వచ్చినా ఇమీడియట్గా వైద్య సహాయం కావాలంటే ఆత్మకూరు మినహా మరొకటి లేదు. కాబట్టి ఆత్మకూరులో ఉండేటటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి, అక్కడ దానికి తోడుగా నర్సింగ్ కాలేజీ కట్టాలి. ఏదైతే నారంపేటలో అక్వైర్ చేసినటువంటి పొలంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కట్టేదానికి అవకాశం ఉంది. ఒకటి శాంక్షన్ అయింది. మన దౌర్భాగ్యం ఏంటంటే
దానికి బడ్జెట్ అలోకేట్ చేసి ఫ్యాక్టరీ కట్టకపోయేటప్పటికి లేట్ అయ్యేటప్పటికి రాజకీయ నాయకులు దాన్ని కడప జిల్లాకి తీసుకెళ్లిపోయారు కాబట్టి ఇటువంటి వివక్ష అనేది లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఈ 4-5 సంవత్సరాలలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక తట్టడి మట్టి ఇలా రోడ్ల మీద ఉదయగిరి నుంచి నందవరం రోడ్డు గాని చూస్తే అర్థమవుద్ది కాబట్టి ఎటువంటి అభివృద్ధి కూడా ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి తక్షణమే అభివృద్ధికి శ్రీకారం చుట్టకపోయినట్టయితే ప్రజాగ్రహానికి ఈ యొక్క ప్రభుత్వం చవి చూడక తప్పదని చెప్పి మేము భావిస్తూ ఈ పాదయాత్రల్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని వీధుల్లోకి వచ్చి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తో మీరు కలిసి ప్రయాణం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇక్కడ మంత్రులుగా ఉండారు ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరగబోతున్నాయి ఈ పాదయాత్రలో ప్రధానంగా అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి కొన్ని సమస్యలు గుర్తించాం రామాయపట్నం పోర్టు సంబంధించినటువంటిది ఆ రోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చేస్తా ఉన్నారు దాన్ని మర్చారు అందువల్ల కేంద్ర ప్రభుత్వం దాన్ని బడ్జెట్ తీసుకొని రామాయపట్నం పోర్టుని నిర్మించాలనేటువంటిది అక్కడ ఎవరైతే నిర్వాసితులు అంటే భూసేకరణ చేసి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు సరిగా అందువల్ల 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేసినటువంటికి 3 అంతలు ఇవ్వాలి అలాంటిది వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఆ ప్రాంతంలో చేపల వేటకు పోయి వాళ్ళు జీవించేటువంటి వాళ్ళకి ఈరోజు అనేక రాయితీలు ఇస్తామని చెప్పారు ఇంతవరకు కూడా వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వలేదు అందువల్ల ఇవన్నీ జరగాలనేటువంటిది రాళ్ళపాడు ప్రాజెక్ట్ ఉంది అది అనాదిగా చాలా రూటాల నుంచి ఆ ఉత్తర కాలవను పూర్తి చేస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తాగునీరు సాగునీరుకి అవకాశాలు ఉన్నాయి అలాంటిది ఈ రోజుకి అనేక సందర్భాల్లో వచ్చిన పాలక వర్గాలు అందరూ చెప్తున్నారు కానీ పూర్తి చేయలేదు అందువల్ల ఇవన్నీ కూడా ఏదైతే బిట్రగుంట దగ్గర ఉండేటువంటి లోకల్ షెడ్ ఆడ అనేక గతంలో ఈ జిల్లాకి అనేక ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి బిట్రగుంట దగ్గర ఆ లోకల్ షెడ్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది కూడా ముందుకు వచ్చాయి ఇలాంటి అనేకం ఈ జిల్లాలో ఉండేటువంటి సోవేసల దగ్గర హై లెవెల్ కెనాల్ కానీ దాన్ని పూర్తి చేయాలి పెండింగ్లో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి పరిశ్రమలు ఈ జిల్లాలో రావాల్సినన్ని పరిశ్రమలు లేవు చదువుకున్న యువత ఉంది వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటిది అనేక ప్రాంతాలు మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటిది కరువు ప్రాంతాలుగా ఉన్నాయి ఈరోజు పంటల పండక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలనేటువంటిది ఇలాంటి అనేక బ్రిడ్జెస్ కానీ కావల దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గద్ది ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంది గతంలో ఏర్పాటు చేస్తూ ఉన్న దాన్ని ముఖ్యమంత్రి గారు బడ్జెట్కి తీసుకుపోయారు అంటే ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక జెన్కో పరిశ్రమ కానీ ఇలాంటి పరిశ్రమలు గతంలో 7 నుంచి తడదాకా అనేక పరిశ్రమలు వచ్చి ఉన్నాయి జిల్లాలో మార్పు అయినాక పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కావాలనేటువంటిది సిపిఎం పార్టీకి పాదయాత్రలు జిల్లా సమగ్రాభివృద్ధికి పాదయాత్రలు జరుగుతున్నాయి ఈ పాదయాత్రల్ని 2వ తేదీ రామాయపట్నం నుంచి ప్రారంభమవుద్ది దాన్ని నరసింహరావు రాష్ట్ర సిఐటి ప్రధాన కార్యదర్శి ప్రారంభిస్తారు 3వ తేదీ ఉదయగిరి నుంచి ప్రారంభమవుతుంది దాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు 6వ తేదీ పొదలకూరు నుంచి ప్రారంభమయ్యేటువంటి దానికి గఫూర్ గారు ప్రారంభిస్తారు ఈ పాదయాత్రలన్నీ కూడా 13వ తేదీకి నెల్లూరుకి చేరుకుంటాయి అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని అవన్నీ కూడా బహిరంగ సభ నర్తిక సెంటర్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఈ సమస్యలన్నీ ప్రజల దృష్టికి తీసుకో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాబో కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేదానికి ఉపాధి అవకాశాలు ఇవన్నిటి కోసం పోరాడుతుంది అలాంటివి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది